పిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే ఆహారాల జాబితాలో మొదటి స్థానంలో ఉంటాయి. పాలను రోజూ తాగటం వల్ల మన శరీరానికి చక్కని పోషణ అందుతుంది. పిల్లలు త్వరగా సరైన రీతిలో ఎదుగుతారు. అయితే ఈ మధ్య తల్లులు పిల్లలకు పాలివ్వటమే మానేశారు. అందరూ పాల ప్యాకెట్ పాలను వాడుతున్నారు. చిన్న పిల్లలకు కూడా ప్యాకెట్ పాలనే పట్టే స్థితికి మనం వచ్చాం. ఈ విషయాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనం ప్యాకెట్ పాల మీద ఎంత ఆధారపడి ఉన్నామో. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. మనం ప్యాకెట్ పాలను వాడే ముందు వాటిని వేడి చేస్తాం కదా, అయితే అలా చేయటం కరెక్టేనా, అలా చేయటం మంచిదేనా? ఆ విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పాలను తాగాలంటే వాటిని ఎవరైనా మరిగించాల్సిందే. దాంతో పాలలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ నేటి తరుణంలో చాలా మంది ప్యాకెట్ పాలను కూడా మరిగిస్తున్నారు. అయితే నిజానికి అలా చేయరాదని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ప్యాకెట్ పాలను మరిగించాల్సిన పని లేదు. సింపుల్ గా కొంచెం వేడి చేసుకుని ఉపయోగిస్తే చాలు. కానీ అది తెలియని చాలా మంది వాటిని బాగా మరిగిస్తున్నారు. అయితే ప్యాకెట్ పాలను మరిగించాల్సిన అవసరం ఎందుకు లేదంటే, సాధారణంగా ఏ డైరీలో అయినా పాలను అధిక ఉష్ణోగ్రతకు మరిగిస్తారు. 161.6 డిగ్రీల ఫారెన్ హీట్ టెంపరేచర్ కు పాలను మరిగించి వెంటనే 15 సెకండ్లలోనే చల్లారుస్తారు. ఇలా చేయటాన్ని పాశ్చరైజేషన్ అంటారు. దీనివల్ల పాలలో ఉండే హానికారక సాల్మోనెల్లా బ్యాక్టీరియా తొలగిపోతుంది. అయితే ఇలా ఒకసారి మరిగించాక ఆ పాలను ప్యాక్ చేస్తారు. అనంతరం వాటిని మనం మళ్లీ మరిగిస్తే వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి. కనుక ప్యాకెట్ పాలను మళ్లీ మరిగించాల్సిన పని లేదు. కాకపోతే చల్లగా ఉంటాయనుకుంటే కొద్దిగా వేడి చేసి తాగొచ్చు, కానీ మరిగించరాదు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాలను కొనేవారు మాత్రం ఆ పాలను ఖచ్చితంగా మరిగించాలి. దాంతో ఆ పాలల్లో ఉండే సాల్మోనెల్లా బ్యాక్టీరియా నశిస్తుంది. అప్పుడు ఆ పాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కనుక ఇకపై ఎవరు ప్యాకెట్ పాలను మరిగించకండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. అలా చేస్తే ఎంతో విలువైన ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.